నేను ఒక పీజీ స్టూడెంట్ ని మాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ ఆగిపోయింది సో చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ వరకునే ఆపేస్తున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ సో మీ పార్టీ వస్తే మీరు ఏం చేస్తారు ఈ మా ప్రాబ్లం యొక్క మా ప్రాబ్లం మీద ఎంత వరకు ఫోకస్ చేస్తారు మా నేను కూడా ఎంబీఏ చేశా సో ఎంబీఏ విలువ ఏంటో నాకు తెలుసు ఈ రోజు రాజకీయాల్లో గాని అటు వ్యాపారంలో గాని డిస్కషన్ జరిగినప్పుడు నాకు థాట్స్ వచ్చిన థాట్ ప్రాసెస్ డెవలప్ అయినా దానికి కారణం ఎంబీఏ దాని విలువ ఏంటో నాకు తెలుసు గతంలో బాబు గారే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అది ఎత్తేసింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము అంతేకాదు ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీ రీఎంబర్స్మెంట్ విధానం వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సింపుల్ గా మీ తల్లి అకౌంట్లో వేసాము లేదంటే మీ నాన్న అకౌంట్లో వేసాము డబ్బులు మేము కాలేజీకి కట్టాల్సిన అవసరం లేదంటున్నారు దానివల్ల ఈరోజు హాల్ టికెట్ రావాలన్నా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి గ్రాడ్యుయేట్ అయ్యి మార్క్ లిస్ట్ చేతికి రావాలన్నా ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల ఈరోజు మీరందరూ ఇబ్బంది పడుతున్నారు నేను మదనపల్లి చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక తండ్రి ఆయన ఆవేదన చెప్పాడు అప్పుడే అప్పు చేసి 180,000 రూపాయలు ఫీ కట్టి మార్క్ లిస్ట్ ఇంటికి తీసుకెళ్తున్నారు ఆయన అన్నారు నాకంటే ఆ స్థాయి ఉంది 180,000 రూపాయలు అప్పించేవాళ్ళు నాకు ఉన్నారు కానీ నాలాంటి పరిస్థితి ఇంకొక తల్లికి తండ్రికి రాకూడదు అది మీ బాధ్యత అని ఆయన నాకు చెప్పారు అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ పాత ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీ అనే ఇష్యూ కాలేజ్ ప్రభుత్వం మధ్యనే పెడతాం మీరు హాయిగా వెళ్ళి బాగా చదువుకుని మళ్ళీ మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాను.